హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసరికి నేను ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడు నేనైతే మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కర్డ్ ఉంటుంది కదా, ఫ్రెష్ కర్డ్ అనమాట. సో దాన్ని ఒక ఇలా పల్చని క్లాత్లో బాగా వడకట్టుకోవాలన్నమాట. సో అందులోనే వాటర్ అంతా పోవాలి. మీకు వాటర్ బయటికి వెళ్ళిపోయాక మీకు ఉండే ఆ వెన్న ఉంటుంది కదా, సో అది మీకు స్కిన్కి చాలా అంటే చాలా మాయిశ్చర్నెస్ ఇస్తుంది, గ్లో ఇస్తుంది, అండ్ ఈవెన్ స్కిన్ టోన్ అది పోతుంది, చాలా బాగుంటుంది. సో చూపిస్తున్నాను కదా, సో ఇదన్నమాట. ఇలా డ్రై ఐ మీన్ ఆ వాటర్ అంతా దాన్ని స్క్వీజ్ చేసేసి ఆ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ టైం వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇందులోనే 2 స్పూన్స్ ఆఫ్ టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా అందరికీ తెలిసిందే కదా, యాక్నే క్యూర్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి టమాటాలో స్కిన్కి. సో ఇందులోనే 2 స్పూన్స్ బేసన్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో అందులోనే కొంచెం కస్తూరి టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదైతే చాలా మ్యాజికల్ ఫేస్ ప్యాక్ అనుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా, సో చాలా స్కిన్ ట్యాన్ అయిపోయింది అనుకున్నా, మనం పార్లర్కి వెళ్ళి వెళ్ళి చేయించుకునే ఫేషియల్స్ కన్నా ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను, ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చేసాను. సో ఏంటంటే ఎవ్రీ వీడియోలో ఐ మీన్ ఎవ్రీ వ్లాగ్లో నేను ఒక హోమ్ డిఐవే టిప్ అయితే చెప్దామని అనుకుంటున్నాను. సో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఐ మీన్ సో ఇదొక కంటెంట్ కింద ఇంకా కంపల్సరీగా తీసుకుని అయితే చెప్దామని అనుకుంటున్నాను అన్నమాట. ఎవ్రీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకోవడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఏంటంటే మనకి జుట్టు అది ఇంకా మీద పడిపోతూ ఉంటుంది తెలిసిందే కదా, సో అందుకని బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు, అది డ్రై అయిపోతుంది. సో నేను మీకు ఫేస్ వాష్ చేసుకోకుండా అయితే జస్ట్ క్లాత్తో వైప్ చేసుకుని చూపిస్తున్నాను. చాలా గ్లో ఇచ్చింది నాకు. సో నాకు చూసారు కదా కొంచెం పింపుల్స్ అలా వచ్చాయన్నమాట. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా సెల్ఫ్ కేర్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఓకే ఫ్యామిలీ టైం ఉంటుంది, టైం స్పెండ్ చేయాలి, పిల్లలు ఉంటారు టైం స్పెండ్ చేయాలి, బట్ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నిట్లోనూ పడి సెల్ఫ్ కేర్ అనేది చాలా మిస్ అయిపోతూ ఉంటాము లేడీస్ పర్టికులర్గా. అందుకని చెప్పేసి ఈ ఒక్క చిన్న టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీ బ్లాగ్లో కంపల్సరీగా ఈ నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. సో జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను నేను. మీకే కనపడితే ఈ చాలా రిజల్ట్ అనేది ఉంటుంది. సో దీని బెనిఫిట్స్ యూజెస్ అన్నీ చాలా ఉంటాయన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల. సో నా స్కిన్ అయితే చాలా మాయిశ్చర్గా అనిపించింది. సో జస్ట్ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను, లాక్మేది పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఫేస్ అనేది నిజంగా చాలా గ్లో వస్తుందండి. ఐ మీన్ మనం ఫేస్ ప్యాక్ అనేది ఒక్కసారికే చేసుకుంటే గ్లో అనేది వచ్చేది. సో కంపల్సరీగా ఇంకా అలాగా కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏదో ఒక డిఐవైస్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏవో ఒకటి కంపల్సరీగా నేనైతే వీక్లీ 3 or 2 times కంపల్సరీగా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే కిడ్స్తో కంపల్సరీగా అవ్వదు, స్కూల్ టైమింగ్స్ అట్లాగే బేబీ టైమింగ్స్ అన్నీ డిఫరెంట్ కదా. సో నెక్స్ట్ అయితే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే పూజ అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా అక్కడ మా వాడిని ఒక చిన్న ఖర్జూరం ఇచ్చి అయితే కూర్చోబెట్టుకున్నాను అనమాట. సో వాడేమో పువ్వులు వేస్తానంటాడు, పువ్వులు పెడతా అంటాడు, ఆగ్రత్త పట్టేసుకుంటాడు. సో ఇలాగనమాట మొత్తానికి పూజ అయితే ఏదో రకంగా కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ అనేది. నాకు ఎందుకో అలా ఫ్రైడే పూజ ఇవన్నీ షేర్ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పూజలే చూపిస్తారా ఇలా అనుకోవద్దు, ఎందుకంటే నాకు పూజ అనేది చాలా ఇంట్రెస్ట్ మెయిన్ పార్ట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు డే మొత్తంలో కూడా. అందుకని చెప్పేసి షేర్ చేసుకుంటున్నా. అందులోకి ఫ్రైడే కదా, సో గోల్డ్ షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఫ్రైడే అయితే గోల్డ్ అంతా ఎక్స్చేంజ్ చేసుకోకూడదు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. మార్నింగ్ స్కూల్కి అది దింపేసిన తర్వాత అయితే వెళ్ళాను అన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఆ రోజే ఈవినింగ్ బర్త్డే షాపింగ్ కూడా చేసామన్నమాట. సో ఆ బర్త్డే షాపింగ్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఏం తీసుకున్నాను, అలాగే కిడ్స్కి ఏం తీసుకున్నామో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో బ్లాగ్ కంటిన్యూగా చూస్తే నేను గోల్డ్ షాపింగ్లో ఏం తీసుకున్నానో మీతో మీకు కూడా కంపల్సరీగా తెలుస్తూ ఉంటుంది. సో ఈలోపు హారతి అక్కడ పెట్టేశాడనమాట. సో ఇంకా కుందుతోనే దీప హారతి కూడా ఇచ్చేయాల్సి వచ్చింది. సో నాకు ఎక్కడ చేతులు పట్టేస్తాడా పట్టేసుకుంటాడా అని టెన్షన్ ఎక్కువ. సో అందుకని చెప్పేసి ఏదో స్పీడ్ స్పీడ్గా చేసేసుకుంటూ ఉంటాను. బట్ ఫ్రైడే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను పూజ రూమ్ దగ్గర. సో చూస్తున్నారు కదా, సో ఇంకా అలా ఉంటుందన్నమాట నా మార్నింగ్ రొటీన్లో. ఇలాగ పూజ కూడా బిజీ బిజీగా చేసుకోవడం, సో క్యారీజెస్ ఉంటే మేబీ అందరికీ ఇట్లానే ఉంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా షాపింగ్కి అయితే వచ్చామని చెప్పేసి గోల్డ్ షాపింగ్కి. సో యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను వరలక్ష్మి వ్రతం ముందు కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసరికి మేము 11 o'clock ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. సో వన్ని స్కూల్లో దింపేసి క్యారియర్ అది ఇచ్చేసి సో చిన్న బాబుని తీసుకుని వెళ్ళామన్నమాట. చాలా ఎండగా అనిపించింది, బట్ బయట వెళ్ళాము. కొంచెం అక్కడైతే హాట్ వాటర్ అది పట్టుకున్నాము. చాలా వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు బయట ఎండాకాలం కంపల్సరీగా డ్రైక్ వాటర్ కానీ అండ్ నేను ఇలాగ పట్టి వెళ్ళిన వాటర్ కానీ ఇస్తూ ఉంటాను అని చెప్పేసి. సో అదే చేస్తున్నాను. మా హస్బెండ్ వేస్తే చేయించడానికి వెళ్ళారనమాట ఓల్డ్ ఇయర్ రింగ్స్ అని. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. సేమ్ అదే కాస్ట్లో అదే రేంజ్లో వస్తే తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కానీ అన్నీ సేమ్ మోడల్, పెద్ద డిఫరెంట్గా నాకేం అనిపించలేదు సరోనా స్టోర్స్లో. ఓకే మేబీ నెక్లెసెస్ అట్లాంటివి అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఇయర్ రింగ్స్లో అయితే పెద్ద ఎక్కువ మోడల్స్ లేవు, నాకు అంతగా నచ్చలేదు. సో ఏదో వేస్టేజ్ వేయించారు కదా, ఓన్లీ ఒక మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ మోడల్ కూడా 4 grams అలా పడింది. నా ఓల్డ్ ఇయర్ రింగ్స్ 4 grams ఉన్నాయి. సో న్యూ ఇయర్ రింగ్స్ కూడా 4 point something ఉందన్నమాట. సో ఎక్స్ట్రా 600 or 800 అలా పడినట్టుంది అంతే. మొత్తానికి అయితే తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ చూసాను కానీ నాకు అంతగా బుట్టలు అలాంటివి నప్పవు అన్నమాట ఇయర్ రింగ్స్. నాకు మెయిన్గా నాకు నప్పేవి నాకు ఎప్పుడు అందులోకి నాకు ఇయర్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది కదా. సో ఇంకా మా హస్బెండ్ అక్కడ బిల్లింగ్ వేయిస్తున్నారు. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బిల్లింగ్ అది వేయించేసారు. ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఇంకా ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి వచ్చాక తీసుకొచ్చామన్నమాట బాబుకి, ఐ మీన్ బర్త్డే షాపింగ్కి అయితే వచ్చేసాము. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకుంటే కానీ మధ్య డ్రెస్సెస్ అనేవి అంతగా నచ్చట్లేదు వాడికి అందుకని చెప్పేసి. సో వాళ్ళకి నచ్చింది తీసుకొని వాళ్ళు కూడా తీసుకెళ్ళామంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ దాకా వెయిట్ చేసి తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది అన్నమాట షాపింగ్ చేయడం, ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేసింది. మెయిన్ షిఫ్ట్స్తో మా హస్బెండ్కి అలాగే వీడి స్కూల్తో మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఇవన్నీ సెట్ చేసుకుని వచ్చి మళ్ళీ షాపింగ్ చేయాలంటే అదొక హెడేక్. సో ఇంకా వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట, వాడికి కావాల్సింది వాడే. కంపల్సరీగా ఈసారి మాత్రం నచ్చింది తీసుకోవాలని చెప్పేసి తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే నేను ఆన్లైన్లో కొనేసాను అనమాట. సో వాడు ఇంకా నువ్వు కొన్నావు కదా అందుకే వేసుకున్నాను మమ్మీ అమ్మ నాకు అసలు నచ్చలేదు అన్నాడు. ఊకేలే ఈసారి మాత్రం డిసప్పాయింట్ చేయకూడదు అని అనిపించింది పాపం, ఎందుకంటే వాళ్ళ బర్త్డే కదా, వాళ్ళకి నచ్చినట్టు చేస్తే మనం కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో టోటల్గా ఇక్కడ కూడా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాడిని ఏమో మా హస్బెండ్ ఎత్తుకున్నారనమాట, అక్కడ అన్నీ పీకేస్తున్నాడు డ్రెస్సెస్ అవి. సో అంత బాగోదు కదా, వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చెప్పి. సో ఫైనల్గా అయితే ఒక ప్యాంటు టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. సో డైలీ యూస్ కోసం అయితే ఒక జత అది తీసుకున్నాను అనమాట నేను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఫైనల్గా. సో కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను, కొన్ని ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకున్నాం అనమాట బయటకు వెళ్ళి. సో ఎందుకంటే చిన్న బాబుకి అయితే తొందరగా, ఐ మీన్ మనం ఏజ్ సెలెక్ట్ చేసుకుని తీసేసుకోవచ్చు కదా, సో అలా సరిపోదు కదా ఇప్పుడు కొంచెం పెద్ద అయిన వాళ్ళకి. సో ఈ వీడియోలో ఇంకోటి కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను చేసిన షాపింగ్ అయితే చూపిస్తున్నాను.
సో ఫస్ట్ అయితే బర్త్డేకి అని చెప్పేసి ఇది తీసుకున్నాను మా బాబుకి. సో ఇక్కడే కూర్చున్నాడు. సో అలా ఒక బిస్కెట్ ఇచ్చి సైలెంట్గా కూర్చోబెట్టాను అన్నమాట. సో దాని మీకు షర్ట్ ఈ షర్ట్ అయితే పేరప్ కింద తీసుకున్నాను అన్నమాట. సో ఈ టూ ఇలా పేరప్ కింద ఇవి వచ్చేసి ఫస్ట్ ట్రైలో షాప్ చేశాను. సో నేను మ్యాక్సిమం ఎప్పుడు ఫస్ట్ ట్రైలోనే తీసుకుంటూ ఉంటాను అన్నమాట చిన్నబాబుకి, ఎందుకంటే చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి, మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, అందుకని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్యాంట్. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీన్స్లు అలాంటివి ఎక్కువ వేసేసిన వాళ్ళు అంత తీసుకోలేరు కదా, సో అందుకని చెప్పేసి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితేను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేరు తీసుకున్నాను. సో దీనికి వచ్చేసరికి ఈ షర్ట్ అయితే తీసుకున్నాను అన్నమాట. సో ఈ షర్ట్ వచ్చేసరికి, సో ఈ పెయిర్ వచ్చేసరికి నాకు 745 పడింది. సో చాలా రీజనబుల్ కాస్ట్లో, మెయిన్ కిడ్స్కి వెరైటీ దొరకవు బయట, అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో అయితే తెప్పించాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇది ఒకటి, ఇది ఆఫ్లైన్లో బయట కొన్నాను అన్నమాట. సో ఇది కూడా చాలా తక్కువ కాస్టే పడింది నాకు. సో చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చింది, 250 అట్లా పడినట్టుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇది మా బాబుకి. సో ఇది డైలీ యూజ్ కోసం తీసుకున్నాను అన్నమాట. సో స్కూల్కి అది వెళ్తూ ఉంటాడు కదా, 500 అలా పడింది అన్నమాట ఇది వచ్చేసరికి కాస్ట్. సో దీని పేరప్ కింద ఇది ఇచ్చారు. సో ఇదంతా వాడికి నచ్చలేదు, బట్ నాకైతే చాలా నచ్చింది. సో ఎలాగలాగ వేయించదానిలే అని చెప్పేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్యాంట్ కూడా చిన్న బాబుకి అనమాట. సో ఇది కూడా బయట రీజనబుల్ కాస్ట్కి వచ్చింది, 270 రూపీస్కి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి ఇది కూడా కాస్ట్ 400 అలా పడింది. సో మెయిన్ ఏంటంటే నాకు బయట చాలా మోడల్స్ కూడా నచ్చాయి పెద్ద ఫస్ట్ వాటికి. సో ఇద్దరిది జూలైలోనే వస్తుంది అనమాట బర్త్డే అనేసరికి, ఒకళ్ళది 23rd ఒకళ్ళది 27 అలా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇద్దరికి ఒకసారి షాపింగ్ చేయాల్సి వచ్చింది. సో ఈ ప్యాంట్ పేరప్ కింద అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇది అనమాట. ఈ షర్ట్ అయితే వాడికి చాలా చాలా నచ్చేసింది. సో ఈ షర్ట్ వచ్చేసరికి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. సో మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ఇష్టపడతాడు వాడు. సో అందుకని చెప్పేసి ఇలాగా కప్స్ కూడా వచ్చాయి. సో చాలా బాగుంది. సో నేను బర్త్డే రోజు వేసుకున్నప్పుడు నేను బర్త్డే వ్లాగ్లో మీకైతే షేర్ చేసుకుంటాను ఇది ఎలా ఉందో ఏంటి అనేది. సో దీనికి పేరప్ కింద జీన్స్ అనమాట. సో ఇది ఆల్రెడీ ట్రయల్ వేసాడు కదా, సో అందుకే ఓపెన్లో ఉంది ఇది అన్నమాట నేను చేసిన షాపింగ్. సో కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు షాపింగ్ లిస్ట్. సో ఇప్పుడు నేను షేర్ చేసుకోపోయేది ఏంటంటే, సో ఇవి అన్నమాట ఇయర్ రింగ్స్. నేను ఎక్స్చేంజ్లో తీసుకున్నాను గర్ల్వి ఇయర్ రింగ్స్. సో ఇది వచ్చేసరికి 4 grams పడిందండి. నేను ఓల్డ్ది ఎక్స్చేంజ్ చేసుకున్నది 4 gramsే ఉంది, ఇది 4.0 grams పడింది అన్నమాట ఇది. సో నాకు ఎక్స్ట్రా అయితే 600-800 అంత ఎక్స్ట్రా పడింది అంతే, ఎందుకంటే అది 4 gramsే ఇయర్ రింగ్స్. సో ఇది 4 grams సమ్ 0.1 ఎంత ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. సో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడానికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాపీరైట్ వస్తుందేమో అని. సో ఇదన్నమాట నాకు, ఐ మీన్ సరోనా స్టోర్స్కి వెళ్ళాము. సో నాకేంటంటే అక్కడ అంతగా నచ్చలేదు అన్నమాట మోడల్స్, అన్నీ ఏ మోడల్స్ చూసినా ఒకలాగే ఉంది, అసలు డిఫరెన్స్ అనేదే లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఫైనల్గా ఎక్స్చేంజ్కి పెట్టేసాం కదా. సో వాడేమో స్టోన్స్ అవి రిమూవ్ చేసేసి వేస్టేజ్ అది కూడా వేసేసాడు. సో ఇంకా కంపల్సరీగా తీసుకోవాలి, తప్పలేదు కాబట్టి. సో ఈ మోడల్ అయితే తీసుకున్నాను. సో ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకేసారి చేసిన షాపింగ్ కాబట్టి నేను షాపింగ్ వీడియోలోనే ఇదైతే చూపిస్తున్నాను అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్ ఇలా
సో నేను వీడియో చేస్తున్నాను కదా, సైలెంట్గా పక్కన కూర్చుని ఉన్నాడు అనమాట. ఏదో బాటిల్ ఇచ్చేస్తే హాయ్ చెప్పు, హాయ్ 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 అన్న. ఇడి అన్న, ఇడి అన్న స్కూల్ నాన్న, ఇడి నాన్న ఆఫీస్. బాయ్ 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 బాయ్.